నమస్తే, నేను మీ సతీష్. తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ నేతలు అసహనానికి గురవుతా ఉన్నారా, అభద్రత భావనలో ఉన్నారా అంటే, తాజాగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే మాత్రం ఎస్ అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంటాయి. మరి ఏమిటి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఎవరెవరు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అసలు దీనిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఆయనకంటే ముందు వైవి సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరే కదా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకి గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చైర్మన్లుగా వ్యవహరించింది. మరి వాళ్ళిద్దరి దగ్గర నుంచి మొదలుకుంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, ఆ తర్వాత నిన్న అంబటి రాంబాబు, ఈ రోజున పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఈ ముగ్గురు కూడా మీడియా ముందరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా అందరిది కూడా ఒకటే మాట, ఏమిటి అంటే, అందులో తప్పు జరిగిందా లేదా, నిజంగా నెయ్యి అనేటువంటిది ఏదైతే కల్తీ చేయబడిందా లేదా, ఆ వచ్చినటువంటి రిపోర్ట్లు ఏం చెబుతా ఉన్నాయి, మరి ఆ రిపోర్ట్ల ఆధారంగా అందులో ఫ్యాట్ ఆయిల్ కలిసింది అంటే యానిమల్ ఫ్యాట్కి సంబంధించినటువంటి ఆయిల్ కలిసింది అని చెప్పి రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. ఆ రిపోర్ట్లు ఏదైతే గనక జాతీయ సంస్థలు ఒక మంచి పేరున్నటువంటి ల్యాబ్లలో అవి టెస్ట్ చేయిస్తే, జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందినటువంటి ల్యాబ్లు అవి, ఎన్ఏబిఎల్ కావచ్చు, ఎన్డీడిబి కావచ్చు, ఇలాంటి ల్యాబ్లలో టెస్ట్ చేపిస్తే ఎస్ అందులో కొవ్వు పదార్థాలు, అది కూడా జంతువులకి సంబంధించినటువంటి కొవ్వు, ఆ కొవ్వు నుంచి సేకరించినటువంటి నూనెని ఈ నేతిలో వాడారు అనేటువంటిది తెలుస్తూ ఉంది, ఆ ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. అయితే నిజంగా తప్పు జరిగితే ఎస్ మేము చేసినటువంటి పని వల్ల తప్పు జరిగింది అని చెప్పి ఒప్పుకునేటువంటి ధైర్యమైనా ఉండాలి. లేదు అంటే గనక ఈ తప్పు జరగలేదు, దీనిపైన మేము ఏ రకమైనటువంటి విచారణకైనా సిద్ధమని చెప్పేటువంటి ఆ ధైర్యమైనా ఉండాలి. కానీ ఇక్కడ వైసీపీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఏ రకమైనటువంటి అసహనానికి లోనవుతా ఉన్నారు, మరి ఎలాంటి అభద్రతా భావనలో ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి వ్యవహారాన్ని తీసుకుంటే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక పిల్లు వేశారు. ఏమిటి అంటే, ఆ పిటిషన్ తాలూకు ఇది కూడా, ఏదైతే లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి వ్యవహారం ఉందో దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ విచారణకు ఆదేశించింది, ఆ సిట్ విచారణ మాకు వద్దు, దానిపైన ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించండి, ఒక సిబిఐ తోటి విచారణ జరిపించండి అన్నారు. కానీ వాస్తవానికి సిబిఐ వస్తే అక్కడ విచారణ చేయగలదా అంటే, ఏమని చేస్తుంది సిబిఐ విచారణ? అసలు సిబిఐ విచారణ వచ్చేది ఎప్పుడు, కావాల్సింది ఎప్పుడు అంటే, ఏదైనా తప్పు జరిగితే ఏం జరిగింది అనేటువంటిది సిబిఐ వచ్చి విచారణ చేస్తుంది. కానీ ఈ రోజున లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది అనేటువంటిది కదా ఇక్కడ సమస్య, మరి ఈ విషయంలో సిబిఐ వచ్చి ఏ రకంగా విచారణ చేయగలుగుతుంది? మరి ప్రధానంగా సిబిఐ ఎక్కడైనా కూడా, ఇప్పుడు ఫర్ సపోజ్ వివేకానందరెడ్డి గారి హత్య కేసే ఉంది, మరి ఆ హత్య కేసులో సిబిఐ విచారణ కోరారు అని అంటే అక్కడ అర్థం ఉంది. ఎందుకు అంటే ఎస్, ఆ డెడ్ బాడీ కావచ్చు, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, ఇలాంటి వాటిపైన. కానీ తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ విచారణ ఏ రకంగా కోరతారు? మరి సిబిఐ విచారణ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక పిల్ వేస్తారు. అదే వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టులో ఇంకో పిటిషన్ దాఖలు చేస్తారు, లంచ్ మోషన్ మూవ్ చేస్తారు. ఏమిటని అంటే, ఏదైతే విజిలెన్స్ వాళ్ళు నాకు నోటీసులు ఇచ్చారో, విజిలెన్స్ విచారణకి అసలు అర్హత లేదు, వాళ్ళకి శాంటిటీ లేదు, కాబట్టి ఆ విచారణను నిలుపుదల చెయ్యాలి. అదేమిటి, సుప్రీంకోర్టుకి వెళ్ళేమో విచారణ జరగాలి అంటారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టుకి వెళ్ళేమో విచారణ నిలుపుదల చేయాలి అని అంటారు. మరి ఈ రెండింటిలో కూడా ఎక్కడ వింతపోకళ్ళు తప్పితే వాళ్ళు తమ నిజాయితీనో, లేదంటే గనక ఇందులో వాస్తవాల్ని ఒప్పుకునేటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగానో పూనుకుంటున్నట్లుగానో ఎక్కడా కనిపించదు. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఒక అసహనం, ఒక అభద్రతాభావం. ఎందుకు అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదైతే సిట్టింగ్ జడ్జి తోటి మాకు విచారణకు ఆదేశించాలి లేదా సిబిఐ విచారణ చేయాలి అని అంటే, వాటి నుంచి ఎలాగో అలాగా మనము సిట్టింగ్ జడ్జి తోటి అక్కడి నుంచి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు రావాలన్నా కూడా కొంత ఆలస్యం అవుతుంది. ఒకవేళ సిబిఐ విచారణ వచ్చినా కూడా ఏదో రకంగా మనము దాన్ని మెల్లగా అటు చేసి ఇటు చేసి గడిచిన 5 ఏళ్ళు చూసాం కదా, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు కావచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్లుగా కూడా బెయిల్ పైన ఉంటూ సిబిఐని ఏ రకంగా ఆయన మేనేజ్ చేస్తూ వస్తున్నారు, అంటే సిబిఐ కూడా చిక్కకుండా ఏ రకంగా ఆయన వస్తూ ఉన్నారు, మరి సొంత తమ్ముణ్ణి చిన్నాన్న హత్య కేసులో
ఏ రకంగా కాపాడేందుకు సిబిఐ అధికారులు కనీసం అవినాష్ రెడ్డిని టచ్ కూడా చేయనీయకుండగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆయన చేసుకుంటూ వచ్చారు గత 5 ఏళ్ళు మనం చూసాం కదా. అందుకే సిబిఐ విచారణ వస్తే ఏదో రకంగా దాన్ని మళ్ళీ సాగదీయచ్చు, జీడిపాకం సాగదీసినట్టుగా సాగదీయచ్చు అని చెప్పి వాళ్ళు ఒక మాటలు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఒక మాట, ఆయన తిరుపతి కొండపైకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడకూడదు, ఇక్కడ ఈ సాంప్రదాయం అంటే అక్కడికి వెళ్ళి ఆయన రాజకీయాలు మాట్లాడతాడు, ఒట్లేస్తా అంటాడు. ఒట్లతోటి ఏమిటి, విచారణకి అంగీకరించవచ్చు కదా. ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్కి ఆదేశించింది, సిట్ ఏర్పాటు చేసింది, మరి దీనిపైన విచారణ జరపబోతా ఉన్నారు. ఆ విచారణని మీ తప్పు లేకపోతే మీరు సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు కదా. అలా కాదు, సిట్ విచారణ ఆపేయాలి, సిబిఐ విచారణ రావాలి. మరి సిబిఐ అధికారులు ఎప్పటికి రావాలో, సిబిఐ అధికారులు వస్తే ఏ రకంగా తప్పించుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలియని విద్యాది. కాబట్టి కావాలని చెప్పే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సిట్ ఏర్పాటు చేసి ఏదైతే విచారణ జరిపిస్తూ ఉందో దాన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి అని వాళ్ళు ఇవన్నీ ఒక లెక్కనైతే రోజా గారు వచ్చి ఆవిడ మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిండా ముంచేశారు. ముందొచ్చి ఒక మాట మాట్లాడారు, ఆ మాటలు మాట్లాడినందుకు, ఆ వీడియో రిలీజ్ చేసినందుకు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో రామతీర్థంలో ఏదైతే కనుక శిరఛేదనం దగ్గర నుంచి, రాముల వారి శిరఛేదనం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఏ రకంగా ఆలయాలపైన దాడులు జరిగినాయి, హిందువుల మనోభావాలను ఎలా దెబ్బతీశారు అనేటువంటిది, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారగా మళ్ళీ ఆవిడ పెట్టినటువంటి పోల్ జగన్మోహన్ రెడ్డిని నట్టేట అలా ముంచేసినట్లయింది. అయితే తాజాగా మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడికి పారిపోయారో ఏమయ్యారో తెలియదు. ఈ రోజున మరి ఈ అంశం ఇంత ఇదిగా పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తా జాతీయ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి డ్యామేజ్ చేస్తోంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుర్తించాడో ఏమిటో. మరి ఆ పార్టీలో నేతలందరినీ వరుసపెట్టి మీడియా ముందరికి వెళ్ళండి, ఏదో ఒకటి గగ్గోలు పెట్టండి, మీడియా ముందరికి వెళ్ళండి, ఏదో ఒకటి గగ్గోలు పెట్టండి అని చెప్పి ఒక్కొక్కళ్ళని తిట్టో తాడేపల్లికి పిలిచి కొట్టో వాళ్ళందరితోటి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నట్టున్నాడు. అందుకే ఎన్నికలు అయిపోయాక కనిపించలేదు ఎక్కడ, కానీ ఈ రోజున అందరికీ గుర్తుండే ఉంటారు కొడాలి నాని అలియాస్ గుట్కా నాని అంటే ఆయన బాగా గుర్తుపడతారు. ఇక పేర్ని నాని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, శతకోటి లింగాల్లో బోడిలింగంలాగా శతకోటి నానిల్లో ఈ పేర్ని నాని ఒకడు. తర్వాత వల్లభనేని వంశీ ఆయన సంగతి సరే సరే, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఈ రోజున ఒకే వేదిక మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీడియా సమావేశం పెట్టారు. ఆ మీడియా సమావేశం కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలపైన కూడా సోషల్ మీడియాలో అలాగే ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద పెద్ద కౌంటర్లే ఇస్తూ ఉన్నారు. ఏదైతే కొడాలి నాని మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడా కనిపించలేదు, పారిపోయాడన్నారు, ఆ తర్వాత గోవాలో ఏవో దెబ్బలు తిన్నారన్నారు. ప్రస్తుతం ఆయన వాలకం చూస్తుంటే కూడా మనిషి బాగా తగ్గిపోయాడు, ఆయనకి అది కాక ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ లాంటిది ఏదో ఉంది అనేటువంటిది కూడా ఒక ప్రచారం అయితే నడిచింది. మరి ప్రస్తుతం ఆయన చూస్తే కూడా ఆ వాలకం అలాగే ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాటలపైన కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, లేదంటే ఆ పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి, అలాగే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి అంతలాగా ఏమిటి కొడాలి నాని మాట్లాడింది అనేటువంటిది కూడా ఆయన వీడియో చూద్దాం ఒకసారి. ఇది ఈ రోజున కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ కలిపి పెట్టినటువంటి ప్రెస్ మీట్. మరి ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు చూద్దాం. రిజెక్ట్ అవటం కొన్ని వందల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో. దానిని చంద్రబాబు గారి రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది, ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు, వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఎవరైనా నాబోటి వాళ్ళు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి 10 మందికి పంచి పెడతారు. వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి. ఏముంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఆయన వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ వ్యాఖ్యలను ఏమైనా ఆయన ఎక్కడైనా బహిరంగ వేదికల్లో చెప్పారా అంటే కాదు. ఎన్డీఏ పార్టీ మీటింగ్లో అంటే కూటమి పార్టీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే, అరే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే గత పాలకులు చేసినటువంటి నిర్వాకం వల్ల రాష్ట్రానికి ఎలాంటి డ్యామేజ్ జరిగిందో అందరికీ తెలిసిందే. దాంతోపాటుగా అసలు భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. అలాంటి భక్తుల విశ్వాసం వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా అలాంటి చర్యలకు కూడా గత పాలకులు పాపాలు చేస్తూ పూనుకున్నారు అలాంటి పాపాలకి అని చెప్పి ఎంతో ఆవేదనతో, అరే స్వామివారి ప్రసాదాన్ని ఎంతో భక్తితోటి మనము తీసుకుంటాము,
దాన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటాము. అలాంటి ప్రసాదంలో కలిపేటువంటి నెయ్యి కల్తీ నెయ్యి వాడారు. ఆ నేతిలో కూడా జంతువుల అవశేషాల నుంచి సేకరించినటువంటి నూనెని కలిపి కల్తీ చేసినటువంటి నెయ్యిని వాడారు. ఇది ఎంత మహాపాపం! ఇలాంటి ఒక పాపం జరిగింది, ఒక అపచారం జరిగింది అనే అంశం నా దృష్టికి వచ్చింది. అది వింటూనే నాకు ఎంతో ఆవేదన కలిగింది అని చెప్పి ఆ సమావేశంలో ఆయన చెప్పారు. ఆయన మాట్లాడిన ఆ వ్యాఖ్యలు మరి ప్రకంపనలు సృష్టించినాయి. ఎందుకు అంటే మీరు ఇన్ని పాపాలు, ఇలాంటి పాపాలకి వైసీపీ నేతలు పూనుకున్నారా? అరే కమిషన్ల కక్కుర్తి పడి ఆఖరికి స్వామివారి దగ్గర కూడా, తిరుమల స్వామివారి దగ్గర దోచేశారు కదా. వేల కోట్ల రూపాయలు ఆ హుండీలో వచ్చేవి కావచ్చు, లేదంటే కనుక స్వామివారికి సంబంధించినటువంటి భూములు దోపిడీ కావచ్చు, లేదా స్వామివారి దర్శనాన్ని కూడా వ్యాపారం చేసుకుని వైసీపీ నేతలు దోచుకు తిన్నారు కదా. అక్కడ ఉన్నటువంటి అడవుల్ని కొట్టేసి వైవి సుబ్బారెడ్డి, ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అనుచరులకి, వాళ్ళ అంతరంగికులకి అందరికీ కూడా అక్కడ భూములు కట్టబెట్టి ప్రైవేట్ గెస్ట్ హౌజులు కట్టుకోవడానికి అడవుల్ని కూడా కొట్టేశారు కదా. అక్కడ దోపిడీ చేసి తిన్నారు కదా. ఇవన్నీ సరిపోలేదా? ఆఖరికి స్వామివారి భక్తులకి తయారు చేసే పవిత్రమైనటువంటి ప్రసాదంలో అందులో కలిపే నెయ్యి దగ్గర కూడా కమిషన్ల కక్కుర్తి పడతారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయం ఏముంది? ఇది కేవలం అసహనంతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అవి కాక ఏం చెప్తారు ఇంకా చూద్దాం. ఆ పనికిమాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది, తినేశారు, వండేశారు, స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుల్ని ఏమనాలి? ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని, అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా? అసలు వాస్తవంగా ఈ అంశాన్ని బజారుకి లాగింది, దీన్ని రాజకీయం చేస్తుంది ఎవరు? వైసీపీ నేతలే కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని కేవలం వాళ్ళ ఎన్డీఏ మీటింగ్లో చెప్తే ఇది జాతీయ స్థాయిలో చర్చనీయ అంశంగా మారింది. ఆ తర్వాత కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే కనుక ఎవరో కూడా ఈ కల్తీ నూనె వాడి ప్రసాదాన్ని వండేశారు, తయారు చేశారు, తిన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పలేదు. ప్రజలలో ఒక ఆవేదన కలుగుతూ ఉంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అరే ఇలాంటి కలిసినటువంటి ప్రసాదాన్ని మేము సేకరించామా అని ఎవరైతే స్వామివారి భక్తులు ఉంటారో ఖచ్చితంగా కొన్ని కోట్ల మంది ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి అని అంటే గనక ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసాదం ఏదో ఒక సందర్భంలో గత 5 ఏళ్లలో తీసుకునే ఉంటారు. అరే మన ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఎక్కడో ఒకళ్ళు, ఎవరో ఒకళ్ళు, మనకు తెలిసినటువంటి వాళ్ళు, మన ఆఫీసుల్లోనో, లేదు మనం రెగ్యులర్గా కలిసేటువంటి వాళ్ళు తిరుపతి వెళ్ళొచ్చినప్పుడు కొంచెమైనా ప్రసాదం మనకి ఇస్తారు, మనం తీసుకునే ఉంటాం. కానీ దాన్ని ఎంతో పవిత్రమైనటువంటి భావనతో మనం తీసుకున్నాం. కానీ ఆ ప్రసాదానికి కూడా అపచారం జరిగిందా, ఇంత అపవిత్రంగా మారిందా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మనసులు కలిచివేస్తూ ఉంటే ఆవేదన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అయితే అదే అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పాలి అంటే ఎంతో హుందాగా వ్యవహరించారనే చెప్పాలి. ప్రధానంగా ఏదైతే ఈ ప్రసాదం వ్యవహారంలో ఎవరూ ఆందోళన చెందద్దు, దీనిపైన విచారణ కూడా జరిపిస్తాం, అలాగే ఆ సంప్రోక్షణ జరిపించాము, అక్కడ ప్రసాదాలన్నీ కూడా ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి నేతితోటే తయారవుతున్నాయి, అక్కడ జరిగినటువంటి పాపానికి, అంటే గత పాలకులు చేసినటువంటి పాపాలకి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉంటే ఆయన మీద కూడా నోరేసుకుని పడిపోతున్నారు తప్పితే ఎక్కడ మేము చేసింది తప్పు, ఎస్ కమిషన్లకు కక్కుర్తి పడి మేము నాసిరకం నెయ్యిని సప్లై చేసే వాళ్ళకి వాళ్ళకి కాంట్రాక్టులు ఈ టెండర్లు కట్టబెట్టాము అని చెప్పి దాన్ని ఒప్పుకోరు. అది ఒప్పుకోకపోగా ప్రభుత్వం మీద ఈ రోజున విషయం చిమ్ముతూ ఉంటారు. ఈ రోజున రాజకీయం చేస్తోంది వీళ్ళు. రోజు 4-5 వచ్చి మీడియా సమావేశాలు పెట్టి లడ్డు వ్యవహారం, లడ్డు వ్యవహారం ఏముంది? అరే విచారణ జరుగుతుంది కదా, మీరు తప్పు చేయకపోతే విచారణను ఎదుర్కోండి, విచారణకి మీరు సహకరించండి. అంతేగాని మీడియా ముందరకు వచ్చి గగ్గోలు పెడుతూ దీన్ని రాజకీయం చేస్తోంది వైసీపీ నేతలు. రోజు దీని మీద ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని 1 గంట సేపు ప్రజల్లో ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా వాళ్ళ మెదళ్లలో ఏదో ఒకటి నాటాలి. చెప్పిందే చెప్పి 2014 నుంచి 2019 వరకు అధికారంలోకి రావడానికి చెప్పిన అబద్ధాన్ని చెప్తూ ఏ రకంగా అయితే ప్రజల మెదళ్లలో విషాన్ని నింపి అధికారంలోకి వచ్చారో, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేసినటువంటి తప్పుని మళ్ళీ ఆ బురదను తీసుకెళ్లి కూటమి ప్రభుత్వానికి అంటించేందుకు ఇదంతా కూడా రాజకీయ కుట్ర అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి రాజకీయం చేస్తా ఉంది వైసీపీ నేతలు. యాభై సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా. ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి?
వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుణి చేయించుకుంటారు, మహిళలు కూడా వెళ్ళి గుణి చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఇది కనీసం ఏమైనా కూడా అర్థమైనటువంటి వాదనగా ఉందా? పూర్తి అర్ధరహితమైనటువంటి వాదన తప్పితే ఎక్కడైనా కూడా అర్థవంతమైనటువంటి వాదనగా ఉందా? అరే స్వామివారి భక్తుణ్ణి నేను అని చెప్పుకొని వాడు ఎవరు? ప్రతి ఒక్కళ్ళు స్వామివారిని భక్తి శ్రద్ధలతోటి కొలుస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పాలి అంటే, ఆయన ప్రతి సంవత్సరం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు సతీ సమేతంగా వెళ్ళి ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదీ కాక ఆయనేమి జగన్మోహన్ రెడ్డి లాగానో లేదంటే వైసీపీ నేతల్లాగానో అడ్డదారుల్లోనో లేదంటే కనుక మాకు రాచమార్గాలే రావాలి, మమ్మల్ని మేము వెళ్ళంగానే అసలు మాకు గేట్ తీయాలి, మేము దర్శనం చేసుకోవాలి, వచ్చేసేయాలి అని చెప్పి ఎప్పుడు వెళ్ళరు. చంద్రబాబు నాయుడు గారు స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఒక భక్తుడుగానే వెళ్ళాలి, నేను ముఖ్యమంత్రిని అయినా కూడా నేను స్వామివారి భక్తుడిని అని చెప్పి ఆయన కంపార్ట్మెంట్లోనే వస్తాడు. ఆయన కంపార్ట్మెంట్లోనే కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారిని అందరు భక్తులు ఎలా అయితే దర్శించుకుంటారో ఆయన కూడా అలాగే దర్శనం చేసుకుని వెళ్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం వెలగబెట్టాడు? గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారైనా కూడా సతీ సమేతంగా తిరుపతికి వెళ్ళినటువంటి తిరుమల స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో ఏదైతే ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారో అవి ఒక్కటంటే ఒక్క సంవత్సరమైన సతీ సమేతంగా సమర్పించాడా? మరి ఆ అంశంలో జగన్మోహన్ రెడ్డిని ఏనాడైనా ప్రశ్నించాడా ఈ కొడాలని? ఇదే ఈ రోజున స్వామివారి భక్తులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా చేసినటువంటి దిక్కుమాలిన చర్యలు ఏమిటి అంటే, అరే ఉగాదికి ఇంటి ముందు గుడి సెట్ వేయించుకుంటావా? అరే స్వామివారి దగ్గరికి నేరుగా వెళ్ళలేనటువంటి మీరు స్వామివారి దగ్గరికి వెళ్ళకపోగా గుడి సెట్లు వేయించుకుని స్వామివారికి మన వెనుక భాగాన్ని వీపును చూపిస్తూ, అరే కనీసం సిగ్గు ఉండాలి. చదువుకుంటున్నప్పుడు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు అదే నేర్పుతారు, ఎప్పుడు స్వామివారికి వెన్ను చూపి కూర్చోకూడదు, అది అపచారం, అది తప్పు అని చెప్పి మనకి ఇళ్లలో పెద్దలు నేర్పుతారు. మరి జగన్మోహన్ రెడ్డికి అది నేర్పలేదనుకుంటా. గుడి సెట్ వేయించుకుని స్వామివారికి వెన్ను చూపుతూ ఆయన ఏదైతే ప్రసాదాలు, అరే తిరుమలకు వెళ్ళి తీర్థం ఇస్తే ఆ తీర్థం తీసుకుని నెత్తి మీద నుంచి వెనక్కి వేసేసుకోవడం, ప్రసాదం ఇస్తే పక్క వాళ్ళ చేతుల్లో పెట్టేయడం, స్వామివారు ఏదైతే గనక అక్కడ కూర్చోబెట్టి ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ ఉండేటువంటి అయ్యవార్లు వేద మంత్రాలతోటి ఆశీర్వచనం చేసి అక్షింతలు నెత్తి మీద వేస్తే అక్కడే గుడి ప్రాంగణంలోనే కూర్చున్న చోటే ఇట్లా జరిపేసుకుని అక్షింతల్ని కూడా రాలగొట్టుకున్నాడే జగన్మోహన్ రెడ్డి భక్తుడా? ఇంకా అడుగుతా ఉన్నాడు ఏదైతే కొడాలని, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అని. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు? ఆయన అసలు హిందువే కాదు కదా, డిక్లరేషన్ ఇవ్వడానికి కూడా మనసు అంగీకరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు? ఇది అడుగుతా ఉన్నారు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ఏనాడైనా గుడికి వెళ్ళాడా? ఎన్ని ఎన్ని పాపాలు చేయకూడదో తిరుమల పైన పాపాలన్నీ చేసి ఈరోజున అవన్నీ కూడా బయట పడతా ఉంటే స్వామివారే ఈరోజున ఆగ్రహం చెంది వీళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి ఆయనే బయట పెట్టిస్తూ ఉంటే ఒకవైపున అసహనం, ఇంకోవైపున ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సిట్ విచారణకి ఆదేశించిందో, సిట్ని ఏర్పాటు చేసిందో, మరి అందులో వీళ్ళ తాలూకు తప్పులన్నీ బయటపడతాయని ఇలాంటి డొంక తిరుగుడు అర్ధరహితమైనటువంటి వాదనలతోటి ప్రజల దృష్టి మరల్చేటువంటి కుట్రలకి పూనుకుంటా ఉన్నారు. దీని వెనకాతలంతా కూడా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఒకంత అసహనం, ఈ లడ్డు వ్యవహారంలో అభద్రత వెంటాడుతూ ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.